హలో అండి అందరికీ నమస్కారం మై లైఫ్ మై విష్ ఛానల్కి స్వాగతం మనం ఇప్పుడు చూడబోయేది కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థల శ్రీ మంజునాథ దేవాలయం బెంగళూరు నుంచి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో సహ్యాద్రి కొండల నడుమ అద్భుతమైన ప్రకృతి రమణీయతతో కూడిన ప్రశాంత వాతావరణంలో ఉంది ఈ మంజునాథ క్షేత్రం నేత్రావతి నదీ తీరంలో ఈ దేవాలయం మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది ఇక్కడి ప్రాంతాలు ప్రతినిత్యం ఓం అంజునాధేశ్వర స్వామియే నమ అనే మంత్రోచ్చరణతో మారుమ్రోగిపోతూ ఉంటుంది దేవాలయ ప్రాంతానికి చేరుకోగానే ముందుగా విశాలమైన గుడి ప్రాంగణం కనిపిస్తుంది చుట్టూ పచ్చడి చెట్లు శుభ్రమైన ప్రాంత వాతావరణం ఆ ప్రాంత వాతావరణం ఆలయ శోభను ఎన్నమడింపచేస్తాయి ఇది దేశంలోని శివాలయాల్లో ప్రముఖమైంది దక్షిణ భారతదేశంలోనే అత్యంత సుప్రసిద్ధ శైవక్షేత్రం నిత్యం శివభక్తి చేతనమయంతో పర్వళ్ళు తొక్కుతూ ఉంటుంది అనేక ప్రత్యేకతతో కూడిన ఈ దేవాలయం సమభావనకు ప్రత్యేకంగా నిలుస్తుంది ఈ క్షేత్రం ఎనిమిది వందల ఏళ్ల చరిత్ర క్రితం నాటిది ధర్మస్థల్లో పరంజ్యోతిగా దర్శనమిస్తాడు పరమాత్మ శ్రీ మంజునాథేశ్వరుడు మంజుల అంటే కోమలమైన అర్థం మంజు అంటే కన్నడ భాషలో అని అర్థం కూడా వస్తుంది ముందుగా విశాలమైన ప్రధానాలయం కనిపిస్తుంది దానికి రెండు ద్వారాలు ఉంటాయి గర్భాలయంలో ఈశ్వరుడు లింగరూపంలో అత్యంత తేజమూర్తిగా దర్శనమిస్తూ ఉంటాడు ఆ లింగరూపం శివ ముఖార్విందంతో దేదీప్యమానంతో వెలుగుతూ ఉంటుంది సన్నని మీసగట్టుతో విశాలమైన నేత్రాలు చిరుమందహాసంతో నయన మనోహరంగా కనిపిస్తూ ఉంటాడు లింగానికి చుట్టుకున్న నాగేంద్రుడు పైన పడగ విప్పి కనిపిస్తాడు శిరసన గంగామాత దర్శనమిస్తూ కనిపిస్తుంది మెడలో రుద్రాక్షలు రంగురంగుల పూలతో స్వామిని అందంగా తీర్చిదిద్దుతారు స్వామిని త్రిదలాలతో కూడిన బిల్వ పత్రాలతో పూజిస్తూ ఉంటారు చుట్టూ క్రాంతిలో మంజునాథేశ్వరుడు ముగ్ధ మనోహరంగా కనిపిస్తాడు వెండితో కూడిన శివలింగం రజత కాంతులను వెదజల్లుతూ ఉంటుంది రజిత గర్భాలయంలో స్వామిని కన్నుల పండుగగా కనిపిస్తాడు మంజునాథుడు ఉన్న మండపం కూడా వెండి తాపడంతో చల్లని వెలుగులను తేజోమయంగా కనిపిస్తూ ఉంటుంది పరబ్రహ్మ స్వరూపం ఈశ్వరుడే సర్వస్వరూపాకృతులు సమ్మేళనం కోటి జన్మల పుణ్యఫలం వలనే శివభక్తి సిద్ధిస్తుంది అని అంటారు అలాంటిది ధర్మస్థల్లో ఈశ్వరుడి దర్శనం మరింత పుణ్యమైనదని భావిస్తూ ఉంటారు భక్తులు గుడిలో ఒక సన్నిధిలో శివుడు ఉంటుండగా మరొక సన్నిధిలో ధర్మదేవతలు కొలువై ఉంటారు ప్రత్యేకమైన భక్తుడి కోసం ప్రత్యక్షమైన పరమ పావన ప్రాంతం ఇది ఆ మహేశ్వరుడి ఆనంద బాష్పాలతో వెలిసిన పుణ్యనది నేత్రావతి నది నేత్రావతి నది వెలిసిన ప్రదేశం కూడా ఇదే జైన మతస్థుల ఆధ్వర్యంలో నడిచే ప్రత్యేక శైవ శివాల శివాలయం ఇది అంతేకాదు వైష్ణవులు అర్చకులుగా ఉండే ప్రత్యేకమైన శైవ సన్నిధానం ఇది అంతేకాదు సమధర్మ సమభావనకు ఇది సంకేతంగా నిలుస్తుంది గతంలో మల్లారుమడిలోని కుడుమ అనే ప్రాంతమే నేటి ధర్మస్థలి జైన సైనికాధికారి పెరుమన్న ప్రగడ ఆయన భార్య అమ్ముబల్లారి ఇక్కడ ఉండేవారు వారు దాన చేసేవారు దయాగుణం కలిగిన వారు పురాణాల ప్రకారం నలుగురు ధర్మదేవతలు కాలరాహు కాలార్కేయి కుమారస్వామి కన్యాకుమారి నలుగురు ధర్మదేవతలు మానవ రూపం ధరించి నాలుగు పాదాల నడుస్తుందని పెరుమన్న ప్రగడ ఉన్న ప్రాంతానికి చేరుకున్నారట ప్రగడ దంపతులు మిగతా అతిథుల మాదిరిగానే వీరికి కూడా తగిన మర్యాదలు చేశారట దాంతో సంతోషించిన ధర్మదేవతలు పెరుమన్న ప్రగడకు ఆ రాత్రి కళ్ళలోకి వచ్చారు వారు ఉన్న ప్రాంతాన్ని పరమేశ్వరుని కోసం వదిలిపెట్టమని చెప్పారు అలాగే ధర్మ ప్రచారం కోసం తమ జీవితాలను అంకితం చేయాలని ఆ దంపతులను కోరారు వారి కోరిక మేరకు పెరుమన్న దంపతులు వారి ఇంటిని దైవం కోసం వదిలి వెళ్ళారు దాన్ని నెలయాడివీడిగా పేరు పొందింది దాని తర్వాత దేవాలయంగా మారింది ఆ ఆలయ పూజారికి పూనకం వచ్చి అక్కడ శివలింగం ప్రతిష్ఠించమని కోరాడు అప్పన్న అప్పన్న హెగ్డే అనే భక్తుడు మంగళూరు సమీపంలోని ఖద్రి అనే ప్రాంతం నుంచి శివలింగం తెప్పించి ఈ గర్భాలయంలో ప్రతిష్ఠించారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం రత్నవర్ణ హెగ్డే ఈ ఆలయాన్ని నిర్మించారు జైన మతాన్ని అనుసరించే ఈ హెగ్డే వంశీయులు ఈ దేవాలయానికి పట్టాధికారులుగా వ్యవహరిస్తూ ఉంటారు పదహారవ శతాబ్దంలో గుడి పట్టాధిపతి వడిరాజస్వామి ఈ క్షేత్రానికి ధర్మస్థలి అనే పేరు నిర్దేశించారు తన భక్తుడి కోసం ప్రత్యక్షమైన క్షేత్రంగా ఈ ధర్మస్థల ప్రసిద్ధి కాంచింది శివుని ఆనంద బాష్పాల నుంచి వెలిసిన నేత్రావతి నది నేత్రావతి నది తీరాన్ని వెలిసిన ఈ ధర్మస్థల దేవాలయం ఇక్కడికి వచ్చే భక్తులు నేత్రావతి నదిలో పుణ్యస్థానాలు ఆచరిస్తే సకల పాపాలు పోయి పుణ్యం కలుగుతుందని భావిస్తూ ఉంటారు మా మా వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం మా మై లైఫ్ మై విష్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి